గడచిన వారం రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. గోదావరి నదికి వరద పెరగడంతో గోదావరిపై నిర్మించిన ప్రాజెక్టులు జలకలను సంతరించుకుంటున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 20 TMCలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 17 TMCల నీటి నిల్వ ఉంది. ఎల్లంపల్లి ఏరియాతో పాటు కడియం ప్రాజెక్టు నుండి 9 లక్షల క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతూ ఉండడంతో అధికారులు 48 గేట్లు ఎత్తి 9,17,748 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎగువన కడియం ప్రాజెక్టు, శ్రీరామసాగర్ ప్రాజెక్టుల నుండి భారీ స్థాయిలో వరద ప్రవాహం వస్తుండటంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.